హలో హాయ్ నమస్తే, నేను మీ కవిత. వెల్కమ్ టు చిన్ని కుటుంబం. అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ పండుమిర్చి గోంగూర పచ్చడి. ఈ పండుమిర్చి సీజన్లో అందరూ కూడా పచ్చడి పెడుతూ ఉంటారు కదా, సో ప్లెయిన్గా కాకుండా ఇలా గోంగూరతో ట్రై చేయండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనీసం సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ చూసారు కదా పండుమిర్చిని, మనకి ఈ విధంగా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పండుమిర్చిని నేను ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండలో ఒక గంట పాటు ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పండుమిర్చి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 4 కిలో పండుమిర్చిలని యూజ్ చేస్తున్నాను. అలాగే నేను ముందుగానే 10 గోంగూర కట్టిని కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకొని ఎండలో ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకి తడి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా కలుపుతూ మనకి మెంతులు అలాగే ఆవాలన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా మనకి పచ్చడికి కావాల్సిన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా 10 గోంగూర కట్టని, ఇప్పుడు ఈ ఆయిల్లోకి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర ఆకుల్ని మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ గోంగూర అంతా కూడా మొత్తం దగ్గర అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా మనకి గోంగూర అంతా కూడా చాలా దగ్గరగా అయిపోయింది. ఇలా బాగా ఉడికిన తర్వాత ప్యాన్ నుంచి సెపరేట్ అయిన వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర అనేది చల్లారేలోపు మనం ముందుగానే మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కాస్త తక్కువ తినేవాళ్ళు 80 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నిల్వ పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ పండుమిర్చి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా మనకి పచ్చడి అనేది ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి చల్లారు పెట్టుకున్న గోంగూరని తీసి ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తీసి మనం స్టోర్ చేసుకోవాలనుకున్న బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా మనకి గోంగూర పండుమిర్చి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మనకి కనీసం 1-2 రోజుల వరకు మాగాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అనేది మంచిగా మాగితేనే మనం పోపు అనేది పెట్టుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి సరిపడా తీసుకొని పోపు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పచ్చడిని తీసుకొని పోపు పెట్టుకుందాం. ఇక్కడ మీకు చూపించడానికి మాత్రమే నేను పోపు అనేది పెడుతున్నాను, మీరు మాత్రం 1-2 రోజుల తర్వాతే పోపు అనేది పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు అలాగే 1 వెల్లుల్లి రెబ్బను కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూసారు కదా పండుమిర్చి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పోపు అనేది పెట్టుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.